Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. నువ్వు నేరం చేసావు, అప్పులు తీర్చడానికి ఏదో చేసినా ఎంతో చేశావు, కానీ నీ కుటుంబం మీద ఒక ముద్ర పడింది కదా, దొంగ కుటుంబం అని. మరి ఆ ముద్ర ఎవరు చెప్తారు? ఇప్పుడు ఏం చేయలేం కదా, నీ మీదే ఉంది. ఇప్పుడు నువ్వు సమాజంలో మళ్ళీ బతకాలంటే మంచి పేరు తెచ్చుకొని కష్టపడి పని చేస్తే ఆ ముద్ర పోతుంది కదా. పోతా అంటే వాళ్ళ దృష్టిలో అయితే ఎప్పటికైతే పలానా దొంగ అని ఉంటుంది. మీ కుటుంబం మీద దొంగ అని ముద్ర పడిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన నష్టం అనేది ఎదురైందో, పెళ్లిగా కాకపోవడం కానీ ఉద్యోగాలు రాకపోవడం, ఎవరి రిలేటివ్స్ మాట్లాడతలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తలేరు కూడా. నేను చేసిన ఒక తప్పుడు కారణం వల్ల అంతే. ఇల్లు అద్దెకి దొరకు, ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఇల్లు ఉండే, ఇల్లు కూడా అమ్మేసుకున్నాం. ఇల్లు అమ్మినా ఇంకా అప్పులు తీరలేదు. అప్పులు అట్లా మీ నాన్నగారు మమ్మగారు ఏం చేస్తారు? డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఆయన ఏజ్ వచ్చేసి 60+ ఉంటుంది. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఇంకా అందమ్మలు ఎవరు ఉన్నారా? ఇద్దరు అన్నలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒక అన్న కార్పెంటర్, ఒక ఆయన జాబ్ చేస్తారు. వాళ్ళ మీద కూడా పడిందా దొంగ తమ్ముడు అని? ఇక పడతాయి సార్ ఫ్యామిలీ అన్నాక, మీ తమ్ముడు ఇట్లా వేసి, మీ తమ్ముడు ఇట్లా వేసిన అని నలుగురు క్రిటిసైజ్ చేస్తారు కదా ఎవరన్నా. బస్తీలో ఇక అందంతే చూడంగానే ఒక ఉంటుంది కదా దొంగ అని, ఆ ఏరియా మొత్తం అట్లా. ఆ ముద్ర నుంచి బయటపడడానికి నీలో కసి రాలేదా? ఖచ్చితంగా మనం మరించి మన కసి రావాలని అంటే మనం నెక్స్ట్ టైం తప్పు చేయొద్దు. ఒకటి మనం తప్పు చేసినా చేయొద్దు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. చేయదలుచుకోలేదు, చేసినా చేయదలుచుకోలేదు. మనకు నాకు ఆ ఫస్ట్ థింగ్ ఆలోచన అనేది రావట్లేదు. ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నా, జాబ్ ఏదో ఉండాలి బిజీగా అన్నట్టు ఉన్నది. ఓకే, సిపి గారి కార్యక్రమంకి వెళ్ళావు మార్పు కోసం ముందడుగు. అందులోకి వెళ్ళిన తర్వాత ఒక 5-6 కార్యక్రమాలు పెట్టారు, ఫైనాన్షియల్ కానీ ఆదుకోవడానికి, హెల్త్ పరీక్షలు కానీ, లేదు కుటుంబ సమస్యలు ఇలాగ రకాలు. ఇందులో ఏది బాగా నచ్చింది? అందులో నీకు ఈ నచ్చిన పాయింట్ ఏంటి? ఇప్పుడు మన గురి ఇప్పుడు ఎవరో ఏమో అనుకుంటారని మనం మాట్లాడడం కాదు. మనం ఒకరు తప్పు చేసే ముందు ఇంట్లో వాళ్ళని ఒక గుర్తు తెచ్చుకోవాలి. మనకు ఫ్యామిలీ ఉంది, అన్ని గుర్తించి. ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయిందనుకో, ఎమర్జెన్సీ ఎవరైనా పోయారనుకో, మనం బయటికి రాని పరిస్థితి, వాళ్ళని చివరి చూపు చూడలేని పరిస్థితి ఉంది మనకు. సిపి గారు పెట్టిన కార్యక్రమంలో నీకు నచ్చింది ఏంటి? అందరూ నేర్చుకుంది ఏంటి నువ్వు? అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జాబ్ అందరు చదువుకున్న వాళ్ళు అయితే ఇలా చేయరు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఏదైనా ఫెసిలిటీస్ కల్పించడం, ఇలాంటి కొన్ని డబ్బులు ఇచ్చి ఏమన్నా షాప్ లాంటివి పెట్టించడం వాళ్ళు చేస్తూ ఉన్నారు సార్. ఏదైనా బిజినెస్ మనం చేసుకుని మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దానికి చూస్తా అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు అయితే ఆ నమ్మకం మనకి ఇచ్చారు. ఆ కార్యక్రమం బాగా నచ్చింది. ఓకే, ఫైనల్గా చెప్పు, ఆ కార్యక్రమం నచ్చింది కానీ చాలామంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఇప్పటికి కూడా అంటే అందరూ కాదు, కొంతమంది నీలాగా దోస్తాను కలవడపోయి స్నాచింగ్లు చేస్తుంటారు, జైలుకి వెళ్తారు, ముద్ర పడుతుంది. ఆ విధంగా వాళ్ళు అటువైపు అడుగు లేకుండా నువ్వేం చెప్తావు? బాగా ఇంజనీరింగ్ చదువుకునే స్టూడెంట్సే అటు అడగలేదంటే ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దంటే, ఇప్పుడు మన మీదకి ఏదైనా ప్రెజర్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోవాలి. మనకి ఇంకా ఇంకోవరని ప్రెజర్ చేసినప్పుడు పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది నా పరిస్థితి అని చెప్పుకొని జర ఓపికతో ఆలోచించి చేస్తే బెటర్. తొందరపడి ఆవేశంతో చేసిన పనులు అయితే లాస్ట్కి ఇప్పుడు అంత ఎట్టు చేయలేని పరిస్థితి, అంత ఇజ్జతోయే లెక్కలే ఉంటాయి సార్. అంతేగా నీ కేస్ స్టడీని తీసుకోవచ్చా? నీలాగా అవుతామని సార్? నీలాగా చాలా నువ్వు ఎలా బాధపడ్డావో ఆ విధంగా వాళ్ళు కూడా బాధలు పడతారు కదా. నాకంటే బాధపడతారు సార్, 100%. ఇంకెక్కువ బాధపడతారు. కొంతమంది అమ్మ నాన్న వదిలి ఉండలేరు. కొంతమంది ఒకరోజు తల్లి తల కొడుకు బిడ్డను కనబడపోతే ఎంత బాధపడతారు, కానీ కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంటే వాళ్ళ బాధ వేరేలా ఉంటుంది సార్. కానీ సాధారణంగా చాలామంది అమ్మ నాన్న కాదు, మాకు స్నేహితులే, అన్ని దోస్తులే. ఏ దోస్తు రావు సార్, అందరు లంగలే. ఇప్పుడు తాగుదామంటే వస్తారు, ఇప్పుడు 500 ఇవ్వంటే ఎలా, ఎవడు ఏ దోస్తు ఇయ్యాడు జైల్లో? ఇప్పుడు దోస్తులు ఎవరు వచ్చారు? ఏ దోస్తు రాలేదు సార్. తినుదాం తాగుదాం అంటే నిమిషాలలో బండి తీసుకొస్తారు. ఇప్పుడు అరే నేను ఇక్కడ బయట ఉన్నా పెట్రోల్ లేదా అంటే ఎవడు బండి తీయడు. ఏ దోస్తు నమ్మదు సార్. దోస్తులు అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసినామా, ఒక సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది. మన ఆపద వస్తే ఏ దోస్తు ఆదుకోడు. మనం తప్పు చేసినాం అని కూడా తెలిసి మన దగ్గరికి వచ్చిన వాడే దోస్తు. పాపం వాడు ఎందుకు చేసిండు, ఏ పరిస్థితులు చేయాల్సి వచ్చిందని వాడు అర్థం చేసుకోవాలి. వాడు అర్థం చేసుకోకుండా మనం ఎక్కడ మాట్లాడితే వీంతోనే
ఇప్పుడు ఒక దొంగతో ఫ్రెండ్ మాట్లాడితే ఏముంటుంది, వాడు బ్యాడ్ అయితేనేమో అని వాడు మన దగ్గర రాడు. సో అట్లా దోస్తులు వేస్ట్ సార్. నా వర్క్ అయితే ఇప్పుడు ఎంత దోస్తులు బ్లడ్ ఫ్రెండ్ మదర్ అంటారు కదా, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ కొటేషన్లు వాట్సాప్లోకి స్టేటస్లు మాత్రం పనికొస్తాయి తప్ప దేనికి యూజ్ కావు. బ్లడ్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని ఇవన్నీ పెడతారు కదా స్టేటస్లు, అది ఏ దోస్తు బేకార్ మాటలు, వేస్ట్ మాటలు సార్, అంతే.